నాయని లక్ష్మారెడ్డి 48th డివిజన్ నుంచి నిలబడుతున్నారండి. నాది కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్నాను. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలి. ఈ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాలని ఈ విధంగా కోరుచున్నాను. ఇరవై ఏళ్ళుగా ఇదే డివిజన్ లో నేను స్థానికంగా ఉంటున్నాను. ప్రతి పౌరునికి ప్రతి అందుబాటులో ఉంటాను. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాను. ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలుపుతున్నాను. వాటర్ అండి, ఈ మొత్తం ఈ కాలనీస్ మాకు సంబంధించిన 48 డివిజన్స్ సంబంధించిన కాలనీస్ వాటర్ సప్లై గురించి అండ్ డ్రైనేజ్ దాని గురించి, మెయిన్ గా రోడ్స్ దాని గురించి, ఇవన్నీ నేను పరిష్కరిస్తానని చెప్తున్నాను. టెంపుల్స్ డెవలప్మెంట్ దాని గురించి ప్రతి అవునండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినది విన్నారా? మాటల గారడి చేసి తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతున్నారు. నాయని లక్ష్మారెడ్డి గారు ఈ డివిజన్లో వారు స్థిర నివాసులు. చాలా కాలంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి ప్రజల అవసరాలు ఆశలకు అనుగుణంగా తన చేతనైన సహాయం చేసుకుంటూ స్వచ్ఛంద కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రజలకు చిరపరిచితుడిగా అయినందుకు ఈ డివిజన్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు అందరూ కూడా ఏకగ్రీవంగా బలపరిచి ఎన్నికల్లో పోటీకి దించారు. ఈయన కనుక మన అభ్యర్థిగా గెలుపొందితే 48వ డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ ముందు పోతాడని ప్రజలందరూ బలపరిచిండ్రు. ఈ డివిజన్లో 48 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం అందరికీ ఉంది. గెలిచిన వెంటనే కార్యాలయం ఓపెన్ ప్రారంభోత్సవం చేసుకొని ప్రయారిటీ ప్రాతిపాదిక ఏదైతే తక్షణ అవసరం ఉన్నదో వాటిని ప్రణాళికాబద్ధంగా తీర్చడానికి ఓటర్లతో సహా కమిటీని వేసుకుంటూ వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి యువకులను పెద్దలను అందరినీ మహిళలను విద్యార్థులను అందరినీ డివిజన్లో ప్రజలతో సత్సంబంధం నేర్పుకుంటూ ఈ సమస్యలు పరిష్కరించడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాను. కాబట్టి ఈ డివిజన్ ఓటర్లందరూ అత్యంత ఉత్సాహంగా నాయని లక్ష్మారెడ్డి గారి విజయం కోసం కృషి చేస్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఇది మభ్యపెట్టే కార్యక్రమం అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందుగురించి ప్రజలందరూ మూకుమ్మడిగా లక్ష్మారెడ్డి గారు వెంట నడుస్తున్నారు. దానికి నిదర్శనం మీరు ఇప్పుడు చూస్తున్నారు. అధికార పార్టీకి రాష్ట్ర నాయకత్వం పెద్ద పెద్ద హరీష్ రావు లాంటి నాయకులు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. మీకు రాష్ట్ర నాయకత్వం నుండి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? మాకు రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జాతీయ పార్టీ కాంగ్రెస్ గుర్తింపు పొంది జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారం చెలాయించినప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికగా అదే మా బలంగా భావించుకొని మేము ముందడుగేస్తున్నాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండదండలు మాకు లేకపోవచ్చు, అధికారంలో మేము లేకపోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల అభిమానం ఇంకా ఉంది. ఆ బలంతో మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగానే మాకు ప్రజాబలం తోడున్నది. మేము ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ముఖ్యంగా లక్ష్మారెడ్డి గారంతా స్థానిక నివాసత్వం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు లేరు అనేది ఒక నమ్మకం. 2019 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకున్నదండి. ప్రజలకు దగ్గర ఉండి పనిచేస్తాడు, దగ్గర ఉండి పనిచేస్తాడు. ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు రంగుల విషయాలు, మాటల విషయాలు, అంకెల గారడి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మంచి పనులను చేస్తాము, కానీ అన్ని మాటల ముట్టలేదని. కాబట్టి మేము లక్ష్మారెడ్డి గారిని గెలిపించుకొని మా యొక్క కాలనీ డెవలప్మెంట్ గురించి కానీ ఈ డివిజన్ డెవలప్మెంట్ కూడా చేసుకుంటారా నమ్మకం మాకున్నది. కాబట్టి మేము ఓటేసి గెలిపించాలని కూడా గెలిపిస్తాం.